ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రాజకీయాలు హీటు పుట్టిస్తున్నాయి మరీ ముఖ్యంగా అభ్యర్థుల ఎంపికలో ట్విస్టుల మీద ట్విస్టులు వస్తున్నాయి అధికార వైసీపీలో ఇప్పటి వరకు ఐదు లిస్టులు విడుదలైతే ఈ లిస్టుల్లో చాలామంది సిట్టింగులు అవుట్ అయ్యారు వరుస పార్టీకి రాజీనామాలు చేస్తున్నారు అయితే ఇప్పుడు మైలవరంలో వైసీపీ సీటు హాట్ టాపిక్గా మారింది మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు ఈ క్రమంలోనే ఎమ్మెల్యే వసంత ఏలూరులో జరిగే సిద్ధం సభకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది అయితే మైలవరం నియోజకవర్గం నుంచి సిద్ధం సభకు జన సమీకరణ చేసే పనులు కేసినేని నానికి అప్పగించినట్లు తెలిసింది అయితే ఎమ్మెల్యే వసంత పార్టీకి దూరమయ్యి ఇరవై నాలుగు గంటలు గడవక మునిపే వైసీపీ అధిష్టానం బిగ్ షాక్ ఇచ్చే పనిలో ఉందని అంటున్నారు మైలవరం నుంచి బలమైన నాయకుడిని బీసీలలో మంచి పట్టున్న నేతలను బరిలోకి దించాలని వైసీపీ అధిష్టానం ఆలోచన చేస్తోందట మైలవరం గడ్డ బీసీల అడ్డ అలాంటి గడ్డపై బీసీ నాయకుడిని రంగంలోకి దించితే వైసీపీ గెలుపు నల్లేరుపై నడకే అంటున్నారు మైలవరం నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు పూర్తిగా తెలిసిన వ్యక్తి డాక్టర్ ఎన్ మారేష్ ఈయనకే నెక్స్ట్ టికెట్ దక్కే ఛాన్స్ ఉందని కూడా అంటున్నారు గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా స్థానికేతరాల చేతుల్లో మైలవరం నియోజకవర్గం బందీగా ఉంది ఎమ్మెల్యే వసంత టీడీపీ నేత దేవినేని ఈ ఇద్దరూ కూడా స్థానిక నేతలు కాదు అయినప్పటికీ వీరు మైలవరం రాజకీయాలను శాసిస్తున్నారు ఇప్పటికైనా మైలవరం నియోజకవర్గం స్థానికులకే అసెంబ్లీ టికెట్ కేటాయించాలనేది ఒక ఆలోచనగా చేస్తున్నట్లు తెలుస్తోంది మైలవరం నియోజకవర్గ వేదికగా బీసీలను చైతన్యపరుస్తూ ఆర్ కృష్ణయ్యని తీసుకొని వచ్చి బీసీ గర్జన బీసీ బహిరంగ సభలు ఏర్పాటు చేసిన వ్యక్తి డాక్టర్ ఎన్ మారేష్ మైలవరం నియోజకవర్గంలో బీసీల ఐక్యత కోసం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత కోసం పనిచేసిన వ్యక్తి డాక్టర్ ఎన్ మారేష్ ఉన్నత విద్యావంతుడు అన్ని వర్గాలను కలుపుకొని పోయే సామర్థ్యం ఉన్న నాయకుడు మైలవరం గడ్డ మీద బీసీ జెండాను రెపరెపలాడించిన బీసీ ఉద్యమకారుడు మైలవరం నియోజకవర్గంలోనే మొట్టమొదటిసారిగా మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెట్టించిన ఘనత బీసీ ఉద్యమకారుడు సీఎం జగన్ ఇటీవలే మారేష్ను బీసీ వర్గాలకు చేసిన సేవలను గుర్తించి రాజ్యాంగబద్ధమైన బీసీ కమిషన్ మెంబర్గా నియమించడం జరిగింది ఎన్ని అర్హతలు ఉన్న బీసీ నాయకుడు పైగా స్థానిక వ్యక్తి కావడంతో మైలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్ ఎన్ మారేష్ పేరు పరిశీలనలో ఉందని విశ్వసనీయ సమాచారం ఒకవేళ ఎన్ మారేష్కు టికెట్ ఇస్తే అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని మైలవరం నియోజకవర్గ ప్రజల్లో ప్రధానంగా బలమైన చర్చ నడుస్తోంది